ఒక అనే ఉండకపోవచ్చు అది కరెక్ట్ అది అసలు పాయింట్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా మా అన్న ఈనాడు టీవీ ఫైవ్ ఏబిఎన్ దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు ఇదే జపం చేశాడు ఇప్పటివరకు ఫస్ట్ టైం బీజేపీని కూడా కలిపాడు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు దాటాక అంటే ఇప్పటివరకు బీజేపీ నన్ను కాపాడింది ఇప్పటివరకు బీజేపీ నా తప్పుడు కేసుల నుంచి నాకు రక్షణ ఇచ్చింది ఎప్పటివరకు బీజేపీ మా అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ అవ్వకుండా అడ్డుకుంది ఇక్కడి నుంచి బీజేపీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు బీజేపీ కూడా మా చెయ్యి వదిలేసింది మొట్టమొదట నా తల్లి నన్ను వదిలేసింది అంటే విజయమ్మ తర్వాత నా చెల్లి వదిలేసింది షర్మిలమ్మ తర్వాత మా బావు వదిలేశాడు అనిల్ గారు తర్వాత మా చిన్నాన్న కూతురు వదిలేసింది సునీతమ్మ తర్వాత మా చిన్నాన్న కూతురు గారు హస్బెండ్ వదిలేశాడు నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఈ కుటుంబం అంతా వదిలేసింది నన్ను కాపాడింది ఇప్పటిదాకా కాపాడింది అనుకున్న బీజేపీ కూడా వదిలేసింది ఇక నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరు ఏకాగం చేస్తారు నన్ను నేను చేస్తున్న అక్రమాలు నేను చేస్తున్న అన్యాయాలు నేను నేరస్తులకు సపోర్ట్ చేసే విధానం నచ్చక నా సొంత నన్ను వదిలేశారు ఆంధ్ర ప్రజలు మాత్రం నన్ను నమ్ముతారా అని బాధపడుతున్నాడు మా అన్న సొంత తల్లి చెల్లి బావే నన్ను నమ్మట్లేదు ఇప్పుడు దాకా నన్ను నేను ఎంతో ఇచ్చాను ఎంతో ఎంపీలతోటి బేషరతుగా బీజేపీ పెట్టిన ప్రతి బిల్కి ఓటేయించాను అయినా కూడా బీజేపీ కూడా నన్ను చేయదలేసింది నేను చేస్తున్న అన్యాయాలు బీజేపీ కూడా భరించలేకపోతుంది నా ఇంట్లో వాళ్ళు భరించలేకపోతున్నారు నన్ను నమ్ములో వాళ్ళు భరించలేకపోతున్నారు నా పార్టీ ఎమ్మెల్యేలు భరించలేకపోతున్నారు నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో రేపు జాయిన్ అవ్వబోతున్నారు నేను చేస్తున్న అన్యాయాలని తట్టుకోలేక వీళ్ళందరూ అందరూ తెలిస్తున్నారని బాధపడుతున్నాడు కానీ నేను అన్యాయం చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అని మాత్రం మా అన్న ఆలోచించట్లేదండి ఇంకా అన్న కాదు అలవాటు అన్యాయాలు ఆపడం అక్రమాస్తులు ఆపడం అక్రమంగా సంపాదించడం దోచుకోవడం ఆపడం కానీ ఆయన వదిలేసేట ఆ లక్షణాలు చూసి అందరూ ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు మా అన్న ఎంత కష్టం వచ్చిందన్న నీకు మీ ఎదురుగా ఉన్న పేటిఎం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మీ మీద నిండుగా ఉంటాయి వాళ్ళకి టైంకి మీరు ఐదు రూపాయలు కానీ కేసేస్తే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు మీరు చేసిన ప్రతి తప్పుడు పనిని మంచి పనిగా ప్రమోట్ చేస్తారు మీరు చేసిన ప్రతి నేరాన్ని అదేదో గొప్ప పనిగా ప్రమోట్ చేస్తారు మీరు చేసిన తప్పుల్ని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయటంలో చక్కగా మార్పింగులు చేస్తారు వాళ్ళ ఆశీసులు ఎప్పుడూ మీ మీద ఉంటాయన్నా కానీ దయ మీ మీద ఉండదు మీరు ఎంత కోరుకున్నా కూడా ఎందుకంటే దేవుడు ఎప్పుడు అన్యాయం సపోర్ట్ చేయడు ఈ పేటిఎం పిల్లల వీళ్ళ ఆశీసులు మాత్రం మీకు పుష్కలంగా ఉంటాయన్న కానీ వీళ్ళు ఓట్లు వేస్తే మీరు నెగ్గరు కదా రిగ్గింగ్ లేవని చేపిస్తారా లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ తీయించేస్తున్నారని ఒక టాక్ వచ్చింది అలా మీ ప్రత్యర్థులు ఓట్లన్నీ తీయించేస్తున్నారా అలాంటిది ఏదైనా జరిగితేనే మీరు మళ్ళీ నెగ్గే అవకాశం ఉందన్న లేకపోతే అసలు ఇంకా ఇలాంటి డైలాగులు విన్నారన్నా ఇలాంటి కామెడీ డైలాగులు మీరు చాలా సీరియస్ చెప్తున్నారు కానీ మాకు నవ్వు వస్తుంది బాబు ఎందుకంటే డబ్బులు సంపాదించేది మీరు దాన్ని దోచుకునేది మీరు ఇసుకలోను లెక్కర్లోను ఇలా అక్రమాస్తులన్నీ సంపాదించి వేల కోట్ల రూపాయలు రోజుకేసుకునేది మీరు కానీ మీకు ఓటేసేది మాత్రం మేమా మిమ్మల్ని మళ్ళీ సీఎం కూర్చులో కూర్చోబెట్టింది మేమా మాకు ఇచ్చేదేమో ముప్పై రూపాయల మీరు వేసేదేమో వెనక రోజుకు మూడు వేల కోట్లా ఏంటన్నా ఇంకా ఈ యాక్టింగ్ ఇలాంటి యాక్టింగ్లు ఎవరు నమ్ముతున్నారన్న మహానుభావ మన వల్ల మనం వేసిన ఓట్ల వల్ల అన్న సీఎం అయ్యి రోజుకు మూడు వేల కోట్లు సంపాదించుకోవటం అనేది మనం చేసిన మేలు కాదు ఆ మూడు వేల కోట్లను ముప్పై రూపాయలు తీసి మన ఇంటికి ఇస్తున్నందుకు అది గొప్ప మేలేట మనకి వెంటారా ప్రజలందరిని ఆ ముప్పై రూపాయల కోసం మనం ఇప్పుడు అన్నకి భజన చెత్త కూర్చోలేట కానీ మనం మన దైవాల మూడు వేల కోట్లు సంపాదించుకున్నాడు అన్న విజయవంతంగా దానికి ఏమీ లేదు కనీసం మనకు థ్యాంక్స్ కూడా లేదు కానీ మనకిచ్చే ముప్పై రూపాయలకు మనం వెళ్ళి మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలట మన పిల్లలు వెళ్ళి అక్కడ ఎదురుగా దేబీ మొక్కలు వేసుకుని ఆయన ఎత్తున్న ఆ బ్యాగ్ ఆ షూలు తీసుకోవాలట సొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా చేయరాని ఎంత చాలా అన్యాయం మీడియాలో వచ్చిన వార్తలు నమ్మకండి అన్న తప్పులు చేయడు ఏ రాజకీయ నాయకుడు తప్పులు చేయడానికి ఎందుకు భయపడతాడు మీడియా బయట పెట్టదేమో ప్రజలు ఓట్లేరేమో అని అందుకని తప్పులు చేయకుండా ఎంతకుముందు నిజాయితీగా ఉండడానికి ట్రై చేస్తారు కానీ మా అన్న తప్పులు చేయకుండా ఉండడం చేసుకుంటూ వెళ్ళిపోతాడు నచ్చినట్టు కానీ అవి బయట పెట్టే అవకాశం ఉన్న మీడియా సంస్థలని వాళ్ళని నమ్మొద్దు అంటాడు మనకు వాళ్ళ వాళ్ళు ఎప్పుడన్నా తప్పుడుగా మేమే తప్పుడు ప్రచారం చేస్తే మీరు కేసులు పెడతారు కదన్న మరి ఎందుకు పెట్టట్లేదు మీరు వాళ్ళని కోర్టులకు తిప్పుతారు సిఐడి ఎంక్వైరీలు వేస్తారు కదా మరి ఎందుకు వేయట్లేదు వాళ్ళు వాళ్ళ అబద్ధాలు చెప్తే వాళ్ళు చెప్పే నిజాలు నిజాలు వాటికి అన్నింటికి ఆధారాలు చూపిస్తారు వాళ్ళు మీరు చేస్తారు ప్రతి అక్రమానికి వాళ్ళ దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి అయినా కూడా వాళ్ళు ఏం చూపించినా మీరు నమ్మకండి వాళ్ళని నేను తప్పులు చేశాను నేను అన్యంగా దోచుకున్నాను మీకు ఆధారాలు చూపుతారు నమ్మకండి ఎందుకంటే నేను మా పొప్పలు ఇచ్చాను కదా మీకు నా దొంగతనంలో మీకు ఒక రొప్పలు షేర్ ఇచ్చాను కదా మీరు ఎలాగ నమ్మేస్తారు వాళ్ళ మాటలో మీరు నమ్మకండి అన్నాడు మా అన్న అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నమ్మకండి కానీ రాష్ట్రం కోసం వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈయన్ని నమ్మకండి మీరు ప్రతిరోజు దళితులను చంపేస్తూ ఉంటే ప్రతిరోజు దళితుల భూములు లాగేసుకుంటుంటా ఉంటే ప్రతిరోజు బీసీల భూములు లాగేసుకుంటూ ఉంటే ప్రతిరోజు కాపులకు అన్యాయం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు సంబంధించి ఇప్పటికొచ్చి కనీసం ఒక్క రూపాయి కూడా వాళ్ళకి సంక్షేమం సంక్షేమం మీన్స్ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఉంటే మేమందరినీ సైనికులుగా పనిచేయాలా నువ్వు ఇంకా దోచుకుంటూ పోతావా నువ్వు ఇంకా దాచుకుంటూ పోతావా నువ్వు ఇంకా ఆస్తులు లక్ష కోట్ల నుంచి రెండు లక్షలు మూడు లక్షల కోట్లు పెంచేసుకుంటావా నీ కోసం ప్రాణాలు అవనాక మేము సైనికులం అవ్వాలా ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో సైనికులు అయ్యి నీ తప్పును ప్రశ్నించావునా కదన్న మమ్మల్ని ఎంత దారుణంగా పోలీస్ స్టేషన్లు కేసులు రౌడీ షీట్లు అంటే తిప్పావు ఇంకా నీకు సైనికులకి ఎవరు ఉంటారన్నా నువ్వేమో మంచి పని చేస్తున్నావా లేకపోతే నువ్వు భారతదేశం తరఫున ఏమైనా యుద్ధం చేస్తున్నావా నీ పదవి కోసం నువ్వు కేసుల నుంచి తప్పించుకోవడం కోసం నీ సంపాదన కోసం నువ్వు చేస్తున్నావు తప్ప దానికోసం నువ్వు అంటే మేము మీకు సైనికులు వింటాన్నా సైనికులుగా ఉండాలన్నారు ప్రజలందరూ ఆలోచించండి అన్న అక్రమాలు చేసుకుంటూ అన్న ఇసుకలో లెక్కర్లో ఆటలు ఇట్లు దోచుకుంటూ పోతాడట మనం కాపలా ఉండాలట సెక్యూరిటీ గార్డులు కానీ అందుకని మనకి రోజుకు ముప్పై రూపాయలు ముష్టి వేస్తాడట అన్నీ చివరికి ఎప్పటికైనా కూడా మంచి గెలుస్తుంది అని చెప్పి మనసారా నమ్ముతూ మంచి గెలిస్తే కనుక నువ్వు ఓడిపోతావు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు నిజంగా మంచిగా గెలుస్తుంది ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో నువ్వు ఓడిపోతున్నావు ఇది ఖాయం అదండి అన్న విషయం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తూ ఆయనకు సంబంధించిన అక్రమాస్తుల్ని అక్రమాలని ఆయన చేస్తున్న తప్పుడు విధానాలని బయట పెడుతున్న మీడియా మీద బురద జల్లే ప్రయత్నం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ప్రజలు ఇప్పటికన్నా వాస్తవాలు ఏంటో అర్థం చేసుకోండి ఈ రాష్ట్రం ఎంత వెనకబడి ఉందో అర్థం చేసుకోండి ఇక జగనన్న చెప్పే అబద్ధాలు ఏ ఒక్కరూ నమ్మకండి జగన్ అన్న చెప్పే ఈ నూటికి నూరు శాతం అబద్ధాలు నూటికి తొంభై తొమ్మిది కూడా కాదండి నూటికి నూరు శాతం అబద్ధాలు చెప్పే ఏకైక ముఖ్యమంత్రిని మనం కలుగున్నాం